ఇప్పుడు మొలలు జుట్టు రాలకుండా మలబద్ధకం ఈ మూడు సబ్జెక్టులు వచ్చేసి గురుగారు చెప్పినట్టుగా వారు అలా చేస్తారు ఒకసారి చూడండి ఒకసారి తూర్పు దిశలో గిరగాల జనమంచి తన చేతిలో కప్పు పెట్టుకున్నాం పెట్టి మూసేయండి తూర్పు వైపే తిరగండి నేను చెప్పే మంత్రం చెప్పండి నాగ దేవతాయై నాగ దేవతాయై నమః నమః ఓం ఓం నాగ దేవతాయై నాగ దేవతాయై నమః నమః ఓం ఓం నాగ దేవతాయై నాగ దేవతాయై నమః నమః ఓం ఓం నాగ దేవతాయై నాగ దేవతాయై నమః నమః నీళ్ళు తాగండి ఈ విధంగా 12 సార్లు ఆ నాగదేవత ఆయన మహా అనేటటువంటిది మంత్రం ఉచ్చరించిన తర్వాత నీళ్లు తాగాలి తూర్పు వైపు తిరిగి ఉండాలి తర్వాత జుట్టు రాలుట రెండో ప్రక్రియ జుట్టు రాలటానికి ఏమేమి చేపిస్తున్నారు సూర్యుడికి నమస్కారం సూర్యుడికి నమస్కారం 8 గుంజిళ్ళు 8 గుంజిళ్ళు 8 గుంజిళ్ళు 8 గుంజిళ్ళు ఎంతైతే వంగుతామో అంతే తీయాలి మాక్సిమం వంగగలిగితే అంత ఈ ప్రక్రియ వచ్చేసి జుట్టు రాలకుండా ఉంటుంది కాబట్టి మలబద్ధకానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు చేపించింది ఒక చిన్న ఒక అరిటాకు ఒకటి వేసుకోవాలా ఒక అరిటాకు వేసుకొని దాని తర్వాత ఒక ప్రమిద పెట్టుకోవాలా ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిద మీద ఒక తమలపాకు పెట్టాలా ఆ తమలపాకు మీద ఒక అరటిపండు దాని మీద ఒక 5 పూలు చేసి ఎండకు నివేదన చేయాలి ఎండకు నివేదన చేయాలి మళ్ళీ ఒక అరిటాకు తీసుకోవటం తర్వాత మళ్ళీ ఒక ప్రమిద తీసుకోవటం తర్వాత సూర్యుడికి నమస్కారం ఒక ఒక చెంప ఒక గుంజి ఒక గరిట కూడా నీళ్ళు ఆ మూకుల్లో పోయాలి అట్లా 12 సార్లు పోయాలి అందులో చేసిన తర్వాత నీళ్ళని ఎండకి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టాలి దానితో మొలలు కంప్లీట్ అవుతుంది ఇది ఎన్ని రోజులు చేయాలండి మ్యాక్సిమం క్యాంప్ మొత్తం 15-20 రోజులు ఉంటుంది ఇక్కడ కాబట్టి మినిమం 15 రోజులు చేయాలి చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఈ క్యాంప్ అయిపోయినా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు నియమబద్ధంగా ఉదయం పూట స్నానం చేయటం పొడి బట్టలు వేసుకోవటం ఈ క్రియలు మొదలుపెట్టవచ్చు ఖచ్చితంగా మార్పు వస్తుంది మామూలు అంటే కళ్ళకి కళ్ళ నీళ్లు రాలటం అవన్నీ తగ్గటానికి ప్రక్రియ సూర్యుడికి నమస్కారం చేతులు చూయించటం గట్టిగా కళ్ళకు అద్దుకోవటం హారతి తీసుకున్నట్టుగా సూర్యుడికి చూయించటం కళ్ళకి గట్టిగా అద్దుకోవటం ఒక విధంగా మసాజ్ చేయటం ఎన్నిసార్లు చేయాలి ఇట్లా మనం తగ్గేంత వరకు చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 లోపు మనం ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు దీనివల్ల ఉపయోగం సార్ ఈ కళ్ళమ నీళ్లు కారటం ఆగిపోతుంది కండమటికి నీళ్లు ఆగిపోతుంది తర్వాత TG2 మళ్ళీ సూర్యుడికి నమస్కారం కళ్ళకు చూయించుకోవటం ఈ శరీరం మొత్తం ముఖం మొత్తం కూడా ఒత్తుకోవాలి ఫేస్ మసాజ్ ఒక విధంగా ఫేస్ మసాజ్ లాగా దీనివైతే ఇక్కడ మడతలు గిడతలు ముడతలు ఉన్నట్లయితే అవి తగ్గుతాయి అట్లా కూడా ఇదే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 లోపు ఎన్నిసార్లు అని చేయించుకోవచ్చు మనకి ఎన్నిసార్లు అవకాశం ఉంటే తయారు బట్టి చేసుకోవచ్చు దీన్ని ట్రైజెనిమినల్ న్యూరాలజీ అంటారు ఇది ఒక రేర్ ప్రాబ్లం అన్నమాట రేర్ ఇష్యూ ఎంతో మందిలో ఒకళ్ళకి వస్తుంది ఇది ఈ ఇప్పుడు చెప్పిన ప్రక్రియ ఎలాగంటే ఒక ముఖంలో ఉండే ఒక నర్వ్ లాగుతూ ఉంటుంది దాని మూలాన ఏదైనా చల్లది తిన్నా కొంచెం గట్టిది కొరికినా ముఖం అంతా పెయిన్ వస్తుంది తినలేనంత పెయిన్ వస్తుంది ఈ ప్రక్రియ చేసుకుంటే ఒక 15 డేస్లో మాకు కలిగి ఇంతమంది చేసిన వాళ్ళలో ఉండ శాంపుల్స్లో ఈ దీని రెమెడీతో బాగైన వాళ్ళు ఉన్నారు ఆ నర్వ్ ఏమవుతుందంటే ఫస్ట్ యాక్చువల్గా ఏదన్నా కొరికినా ఏదన్నా తిన్నా ఆ లా జువ్వును లాగే ఇష్యూ పోతుంది ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ అనే ఇష్యూ కీళ్ళవాతం ఇది కీళ్ళవాతం ఈ ప్రక్రియ వచ్చేసి మీకు కీళ్ళవాతం కానీ ఏదన్నా వాతం వలన పెయిన్స్ వస్తుంటాయి ఆ పెయిన్స్ కోసం చేసే ప్రక్రియ దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ సరస్వతి అమ్మవారిని పెట్టాలి అగరబత్తిని చూపించాలి ధూపం చూపించాలి ధూపం చూపించిన తర్వాత ఒకసారి చంపలేసుకోవాలి దండం పెట్టుకుని చంపలేసుకోవాలి గుంజి తీయాలి ఒక తమలపాకులు పెట్టాలి అట్లా 6 తమలపాకులు పెట్టాలి
ప్రొసీజర్ ధూపం వేయాలి, దండం పెట్టాలి, చంపలు వేసుకోవాలి, గుంజి తీయాలి, ఒక తమలపాకు పెట్టాలి, అట్లా ఆరు తమలపాకులు పెట్టాలి, ఆరు పర్యాయాలు చేయాలి, అది ఒక సెట్. అలా మీకు మీకుండ ఇష్యూ దీంతో రోజుకు ఒక మూడు సార్లు నాలుగు సార్లు చేయొచ్చు. ఒక దీంతో కూడా మంచి ఉపశమనం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టయాన్ని బట్టి ఎంత పెయిన్ ఉంటే దాన్ని బట్టి దాన్ని చేసుకోవచ్చు. ఈ థైరాయిడ్ సమస్య ఏ విధంగా మనకి నార్మల్గా కనపడేవి రెండు థైరాయిడ్ అండి, ఒకటి ఒళ్ళు సన్నబడే థైరాయిడ్, ఒకటి ఒళ్ళు లావ్ అయ్యే థైరాయిడ్. ఒళ్ళు లావ్ అయ్యే థైరాయిడ్కి మనం కుంకం పెడతాం. దీంట్లో ఏంటంటే సరస్వతి అమ్మవారు ఉంటారు, ఫోటో పెట్టాలి, దానికి ఒకసారి ధూపం చూపించి నమస్కారం పెడతాం, చంపలు వేసుకోవటం, ఒక గుంజి తీయటం, ఒక కుంకం బొట్టు అట్లా పెట్టాలి. అట్లా ఎనిమిది సార్లు పెట్టాలి. ఆ ఎనిమిది సార్లు పెడితే ఒక సెట్ అవుతుంది. రోజుకి ఒక ఆరు సార్లు ఏడు సార్లు చేసుకుంటే తొందరగా మీకు ఫలితం కనిపిస్తుంది. రోజుకి వచ్చి ఒక ఆరు సెట్లు ఒక సెట్ ఎనిమిది బొట్లు పెట్టేది ఒక ప్రక్రియ, ఒక సెట్. అలా మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇంట్లో ఎక్కువ సెట్లు చేయాలి అంటే కొంచెం చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని చెవులు తుడుచుకొని మళ్ళీ అట్లా ఎనిమిది సార్లు చేయాలి, స్టార్ట్ చేయాలి అట్లా ఆరు ఏడు సార్లు చేసుకోవాలి. ఎలా పరిష్కారం మీరు చెప్పండి. ఇది హెర్నియా గర్భ సంచిలో లోపం ఉన్న ఏదైనా నొప్పి బాధ ఉన్నా కానీ అది క్లియర్ అయ్యింది. ఎలా అంటే ముందు అగరబత్తి వెలిగించాలి, కడ్డీ ధూపం చూపించాలి, ఆ తర్వాత మనకి కులాన్ని బట్టి ఉంటుందండి, క్యాస్ట్ని బట్టి. ఇప్పుడు ఆరు వయసులో అయితే ఏడు, బ్రాహ్మణులకు అయితే 11, క్షత్రియులైతే 8, మామూలుగా అందరికీ 4. ఆరు వయసులకు అయితే 7, బ్రాహ్మిన్స్కి అయితే 12, వేరే 11, వేరే అదర్ క్యాస్ట్లకి అయితే 4. 4 పూలతో ఇట్లా చేయాలి. అలా అగరబత్తి చూపించటం, ఒక పువ్వు పెట్టి నమస్కారం చేయటం, గుంజీడు తీయటం, మళ్ళీ అలా ఎన్ని పూలైతే అన్ని సార్లు చేయాలండి. కానీ క్లియర్ అయిందని చెప్తున్నారు కొంతమంది వచ్చిన వాళ్ళు, ఫస్ట్ నుంచి చేసిన వాళ్ళు. వల్లనే తగ్గిపోతుంది అంటారు. ఇది ఈ ప్రక్రియ గురుగారు ప్రక్రియ ఇచ్చిన మా ప్రక్రియల మూలాన ఇది ఈ రెమెడీస్ దొరుకుతాయి, ఇష్యూస్కి కలిగిన రెమెడీస్ దొరుకుతాయి. ఈ ప్రక్రియ మళ్ళీ ఒకసారి చెప్తానండి. సరస్వతి అమ్మవారి ఫోటో ఉంటుంది, ధూపం పెడతా, అగరబత్తి చూపించి దండం పెడతాం, చంపలు వేస్తాం, గుంజలు తీయాలి, దీనికి ఒక పువ్వు వేస్తాం. అది పువ్వు అనేది బ్రాహ్మణులకి అయితే 11, క్షత్రియులకైతే 8, వైశ్యులకైతే 7, మిగతా అన్ని వర్ణాలకి 4. ఓకే ఓకే. చెలుగు ఉన్నవారికి ఎలా మీరు చేయిస్తున్నారు ఇక్కడ? ఇది గుండె సమస్య అండి. ఇక్కడ ఫోటో విరాట్ స్వరూపుడి ఫోటో. అంటే భగవద్గీత సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడనమాట. ప్రదర్శించి సమస్త ప్రాణికోటికి అధిష్టాన దేవత నేను అని అంటాడు. అంటే సమస్త ప్రాణికోటికి అధిష్టాన దేవత అని అంటే మన యొక్క మానవ శరీరం ప్రాణం ఉంది అని అంటే గుండె కొట్టుకుంటేనే ప్రాణం ఉంటుంది, గుండె ఆగిపోతే ప్రాణం ఉండదు. కాబట్టి సమస్త ప్రాణికోటికి అధిష్టాన దేవత నేను, కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సిందే, వాళ్ళని చంపాల్సిందే, వాళ్ళ సావు బతుకులు నా చేతుల్లో ఉన్నాయని చెప్పేశాడు. అది ఆ వేదాల్లో ఉందన్నమాట. దాన్ని ప్రామాణికంగా తీసుకుని గురువుగారు ఈ విరాట స్వరూపం యొక్క చిత్రపటాన్ని ఇక్కడ పెట్టారు. దీనికి ప్రాసెస్ ఏంటి అని అంటే, అంటే దీనికి చెప్పాలండి కాస్త ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇది మెగ్నీషియం అంటారు దీన్ని. మెగ్నీషియము దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఫ్లేమ్ అవుతుంది, అంటే ఫైర్ అవుతుంది. ఎక్కువసేపు ఫైర్ కాదు, కొంచెంసేపు ఫైర్ అవుతుంది అన్నమాట. దీన్నే ఎందుకు మనం ఎంచుకోవాలి ప్రక్రియకి అని అంటే, ధ్యానంలో కానీ యోగ శాస్త్రంలో కానీ ఏం చెప్పబడింది అంటే, తపస్సు చేసేటప్పుడు వాళ్ళ యొక్క స్థితి పీక్ స్టేజ్కి వెళ్ళింది, అంటే సమాధి స్థితికి వెళ్ళింది. మిగతా ఏం ఆలోచనలు మనసులోకి రాకుండా భగవంతుడి మీదే వాళ్ళు ఏకాగ్రతం చేయగలిగారు మనస్సుని అంటే, దానికి లెక్క ఏంటంటే మొదట ఈ యొక్క రెండు కళ్ళు కూడా గురుగిటి మీద కలుతాయి, అంటే బొట్టు పెట్టినేస్తారానికి. అది ప్రైమరీ స్టేజ్. పీక్ స్టేజ్ ఏంటంటే లబ్ డబ్ లబ్ లబ్ అనేటటువంటి ఒక శబ్దం వినిపిస్తుంది, గుండె శబ్దం వినిపిస్తుంది, అది పీక్ స్టేజ్. ఇంకా దాంట్లో ఇక్కడ వడ్ల గింజలో పైకి ఒక చిన్న ఫైర్ లాగా ఉంటుంది, వడ్ల గింజ మీద ఒక ముక్క ఎంత ఉందో అంత ఫైర్ లాగా లోపల ఉంటుంది. ఆ ఫైర్ వల్లే ఈ యొక్క శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది. ఆ రక్తంలో ఉన్నటువంటి మాలిన్యం హృదయం కొట్టుకుంటున్న సందర్భంలో అది పూర్తిగా పరిపూర్ణంగా శుభ్రమైపోయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనేది దీనికి సిద్ధాంతం.
ఆ ఫైర్ మనం భౌతిక ప్రపంచం నుంచి తీసుకురావాలంటే తీసుకురాలేం. సాధారణంగా అగ్గి పెట్టించే ఆ ఫైర్ రాదు, క్యాండిల్ నుంచి ఆ ఫైర్ రాదు. అందుకోసం దీన్ని మనం తీసామన్నమాట. ఒక చిన్న ముక్క, చిన్న ముక్క, దిస్ ఇస్ కాల్డ్ మెగ్నీషియం. ఈ మెగ్నీషియం తీసాం, ఇది మాత్రమే వెలగలదు. ఇది ఎక్కడ వెలగలదు? క్యాండిల్ వెలిగించినా అగ్గి పెట్టి వెలిగించినా వెలగదు. కాబట్టి ఇక్కడే వెలగించాలన్నమాట. చూద్దాం గ్యాస్ ద్వారా. ఫ్లేమ్ కూడా ఎక్కువసేపు ఉండదు, తక్కువసేపు ఉంటుంది అనమాట. అందుకే మనం ఏం చేయాలి, ముందుగా ఒక అగరబత్తి సిద్ధం చేసి పెట్టుకోవాలి. అగరబత్తి సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీన్ని వెలిగించాలి. ఆయన వెలిగిస్తారు ఇప్పుడు. ఇది ఖర్జూరం అండి. ఇది సిద్ధం చేసి పెట్టుకోవాలి. దీన్ని చిన్న కొట్టి లోపల కింద నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అగరబత్తి ఎలాగో ఉన్నారు ఇప్పుడు వెలిగిస్తే ఒక ఫైర్ వస్తుంది చూడండి, ఒక లైట్నింగ్ ఫైర్. అది అయిపోయింది. ఆ ఫోటోతో మన సంబంధం లేదండి. ఇంకా మనం చేసే ప్రక్రియ అంతా ఈ జ్వాలతోనే సంబంధం. ఇప్పుడు ఒక ఫ్లేమ్ వస్తుంది చూడండి, ఫ్లేమ్ వచ్చింది. ఆ ఫ్లేమ్కి ఆ జ్వాలకు మాత్రం అగరం చూపిస్తాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు అక్కడ పెట్టి ఆ తర్వాత ఈ నైవేద్యాన్ని ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు అగరం. ఆ ఖర్జూరాన్ని ఐదు సార్లు ఆ జ్వాలకి మాత్రం నివేదించి అది ఆ ఖర్జూరం మాత్రం మనం సేవించినట్లయితే దానికి సంబంధించినటువంటి ఏ వ్యాధి అయినా సరే తగ్గిపోతుంది. విరాట్ దొరుకు వెరికోసెస్ ప్రక్రియ ఎలా చేయాలో ఇప్పుడు గురుగారు చెప్తారు. వెరికోసాకి ప్రక్రియ ఇది. ఇక్కడ వరుణదేవుని మనం ప్రతిష్ఠించుకుంటాం. ఈ వరుణదేవుని ఎలా ప్రతిష్ఠిస్తామంటే ఒక కలిసాన్ని తీసుకుంటాం, ఒక రెండు ప్లేట్లు తీసుకోవాలి. తీసుకొని ఈ కలిసాన్ని శుభ్రంగా గంధం రాసి చుట్టూరా ఆ గంధాన్ని ఆ గంధం మీద బొట్లు పెట్టేసేసి ఆ ఖాళీ చెంబు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి దానిలో నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత ఒక చిట్టికెడు పసుపు, ఒక చిట్టికెడు గంధం, ఒక చిట్టికెడు కుంకుమ వేసి మూత పెట్టేయాలి. అంటే వరుణదేవుణ్ణి మనం ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకున్నాం. ఇది ఇంకా మనం కదిల్చకూడదు. వరుణదేవుడు అక్కడే ఉంటాడు. అమావాస్య రోజు తీసేయాలి, లేదా ఇంట్లో ఏదైనా ఆటంకాలు వస్తే తీసేయాలి, మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. చేసే విధానం ఏంటంటే ముందుగా రెండు ఖర్జూరాలు తీసుకొని దాన్ని క్రాష్ చేయాలి. ముక్కలు ముక్కలు చేయకూడదు, నలపాలి. దానిలో ఎత్తు బయటకు వస్తుంది. దాన్ని ఒక చిన్న కటోరాలో పెట్టుకొని నీళ్లు పోసి నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక ఎర్రని ఒత్తి తీసుకోవాలి. ఎర్రగుడ్డ ఒక ఒత్తిలా చేసుకోవాలి. ఈ ఒత్తిని ప్రమిదలో పెట్టాలి. ప్రమిదలో పెట్టి ఒత్తి వెలిగించాలి. ఒత్తి వెలిగించి అగరబత్తి ఆ ఒత్తికి ఈ చెంబుకి రెండింటికి కలిపి చూపించి 12 సార్లు చెంపలు వేసుకోవటం, ఒకసారి ఒక గుంజి తీయటం, ఈ ఒక గరిటెడ్ నీళ్లు నీళ్ళు పోయటం. పెట్టిన తర్వాత 12 సార్లు అయిపోయిన తర్వాత ఒక ఖర్జూరం ఉంటాయి కదా, ఆ ఖర్జూరాలు ఈ నీళ్లు కూడా దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఇంకంతే, ఈ ఖర్జూరాలు తినాలి. ఇది చేస్తే మీకు వెరికోస అనేటటువంటిది వితిన్ 5 to 6 డేస్లోనే రిజల్ట్ కనబడుతుంది. ఇప్పుడు 12 సెట్లు ఎన్ని సెట్లు చేయాల్సి వస్తుంది? ఇది మీరు వీలైనంతసేపు మీకు అవకాశం ఉంటే ఒకసారి చేసుకోవచ్చు, రెండుసార్లు చేసుకోవచ్చు, 10 సార్లు అయినా చేసుకోవచ్చు. టైం ఉన్నదాన్ని బట్టి, టైంని బట్టి, ఇంట్లో ఉన్నటువంటి వసతులను బట్టి. థ్యాంక్ యూ సార్. ఈ ప్రతి ప్రక్రియ కూడా శ్రీ దాత్రేయ మహా అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. దానిలో మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ప్రక్రియకి సంబంధించినటువంటి డెమో ఎలా చేయాలనేటటువంటిది దానిలో మీకు క్షుణ్ణంగా మీకు చెప్పబడి ఉంది. ఇప్పుడు ఈ పాప మీకు ఏకాగ్రతకి ఎలా చేయాలనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఓకే, ఇప్పుడు ఏకాగ్రత ఉండాలంటే మనం ఎటువంటి ప్రక్రియ చేయాలో ఇక్కడ వాలంటీర్గా ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఏకాగ్రత పెరగాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు?
ఇంట్లో ఎవరైనా ఆది శంకరాచార్యుల వారి పటం పెట్టుకోవాలి. ఆయనకి ఇక్కడ మేము చేస్తుందైతే అగరబత్తి మూడు సార్లు చూపించాలి. అగరబత్తి మూడు సార్లు చూపించి దండం పెట్టుకోవాలి. లోపల ఏ మంత్రం ఏమీ అనుకోకూడదు. నార్మల్గా దండం పెట్టుకోవాలి. ఒక చెంప దెబ్బ ఇలా ఒకటి, పదకొండు గుంజీళ్ళు. ఏకాగ్రత కంటేనేమో ఒక గుంజీ తీసి కొంచెం గంధం ఆయన పాదాల దగ్గర. మళ్ళీ దండం పెట్టుకోవాలి, మళ్ళీ చెంప దెబ్బలు వేసుకోవాలి, మళ్ళీ గుంజీ తీయాలి. అది రెండోసారి మళ్ళీ గంధం, మళ్ళీ అలానే పదకొండు సార్లు చేయాలి. దండం పెట్టుకోవాలి, చెంప దెబ్బలు వేసుకోవాలి, గుంజీ తీయాలి, కొంచెం గంధం స్వామివారి పాదాల ముందు వేయాలి. ఆ గంధాన్ని నైట్ ఇవాళ ఫస్ట్ డే అయితే మాత్రం బెడ్షీట్స్ మార్చుకోవాలి, అంటే ఉతికిని వేసుకోవాలి. అవి వేసుకొని నైట్ స్నానం చేశాక గంధాన్ని తడిపి పిల్లల ఛాతీ మీద పొట్ట మీద రాసి పడుకోబెట్టాలి. అలా మినిమం ఒక వన్ మంత్ అన్నా చేస్తే కానీ వాళ్ళలో చేంజ్ అనేది కనిపించదు. రోజుకి ఎన్నిసార్లు చేయిస్తున్నారు? రోజుకి అంటే పిల్లల తీవ్రతను బట్టి, మేమైతే మినిమం 5-10 టైమ్స్ చేపిస్తాం. థ్యాంక్ యూ. నిద్ర లేని తల ఈ మీ ఊరికి ఇక్కడ రెమెడీ చేస్తారు. ఇక్కడ వచ్చిన వారికి ఏం చేస్తారు ఒకసారి చూద్దాం. ఇటువంటి సమస్యలు ఉన్న వారికి ఏమండి, ఇటువంటి సమస్యలు ఉన్న వారికి ఏం చేయిస్తున్నారు ఇక్కడ వచ్చిన వారికి? శరీరంలో అధిక వేడి, చర్మవ్యాధులు, నిద్ర లేమి ఉన్న వాళ్ళకి హాఫ్ లీటర్ పానకం ఇస్తాం. పానకం ఏం చేయ ఎట్లా చేయి? అగరబత్తి స్వామివారి చూపించి, అగరబత్తి చేసి 5 సార్లు గ్లాస్ నివేదన చేసి చిన్నగా నిదానంగా కాఫీ టీ తాగినట్టుగా స్లోగా తాగాలి. ఈ మూడు సమస్యలు ఉన్న వాళ్ళు ఇది ఎన్నిసార్లు తాగాలి రోజుకి? హాఫ్ లీటర్ రోజు మొత్తం. మీరు హాఫ్ లీటర్ ఇస్తున్నారా? ఇస్తున్నాం. ఈ స్టాల్ వచ్చేసి క్రౌడ్ ఎక్కువగా ఉందంటే జనాలకి ఎక్కువగా గ్యాస్ ట్రబుల్స్ ఎక్కువగా ఉంటుంది. దానికి రెమెడీ వచ్చేసి ఇప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి కనుక్కున్నాం. వచ్చేసి గ్యాస్ ట్రబుల్కి ఎట్లా చేయిస్తున్నారు? గ్యాస్ ట్రబుల్కి జనాలు వస్తున్నారు కదా, అవునండి. వీళ్ళకి రెమెడీ ఎలా చేయిస్తున్నారు? రెమెడీ ఓకే. నా పేరు లావణ్య అండి, నేను రెండుచింతల నుంచి వచ్చాను. ఇది గ్యాస్ ట్రబుల్కి అండి చేసేది. ఏ క్యాస్ట్ బేస్ లేదు ఇందులో. ఎవరైనా కానీ ఆరు పూలు వేయవచ్చు. అవి 100 వరాలు అవైతేనే, చిన్న పూలు అయితేనేమో 7 టైమ్స్ 8 టైమ్స్ చేసుకోవచ్చు. ఈ గులాబీ పూలు అయితే మాత్రం 2 టైమ్స్ 3 టైమ్స్ చేసుకోవాలి. 6 పూలు నెయ్యిలో ఇవి తీసేయాలండి. తీసేసి నెయ్యిలో అద్దాలి. ముందు పూలు వచ్చేసి నెయ్యిలో అద్దాలి. నెయ్యిలో అద్ది అలా విడిగా ఒక అడుగు వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసి దండం పెట్టుకోండి. అలా పూలు దాని మీద వేసి ఒక అడుగు వెనక్కి వేసి దండం పెట్టుకోవాలి. అలా 6 పూలు ఒకేసారి వేసి. ఒక మనిషికి ఎన్నిసార్లు చేయిస్తున్నారు? ఎన్నిసార్లు అంటే గ్యాస్ ట్రబుల్ వాళ్ళ పరిస్థితిని బట్టి 10 టైమ్స్ చేస్తారు. గులాబీ పూలు మాత్రం 3-4 టైమ్స్ మాక్సిమం. 100 వరహాలు మాత్రం 10 టైమ్స్ అలా చేసుకోవచ్చు. వాళ్ళ కండిషన్ని బట్టి చెప్తున్నారు. వచ్చిన భక్తులు మనోభావాలకి చాలా మంది చాలా క్యూర్ అయినాయని చెప్తున్నారండి. గ్యాస్ ట్రబుల్ వరకు చాలా క్యూర్ అయిందని చెప్పారు, చాలా మంది చెప్పారు. జనాలు చాలా మంది ఉన్నారు. స్టాల్స్ కంట్రోల్ చేస్తున్నారు? ఇంకా ఉన్నారు అంకుల్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే గ్యాస్ కి ఒబెసిటీకి ఇలాగే ఉంటుంది రోజు. ఏం ఇస్కేయట్లేదు, బాగానే సపోర్ట్ చేస్తారు, కోఆపరేట్ చేస్తున్నారు. బాగానే ఉన్నారు, బాగానే లైన్లో నించుంటారు. ఫస్ట్ 2 డేస్ వాళ్ళ ప్రక్రియ తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డారు. 3rd డే నుంచి వాళ్ళే వచ్చి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఏమి ఇబ్బంది ఏం లేదు, బాగానే సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎన్ని రోజులుగా సాగుతుంది? 23rd వరకు అండి. 23rd ఫస్ట్ డే ఓపి రాశారు, నెక్స్ట్ డే నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. 23rd వరకు లాస్ట్. ఈ రోజు 5 రోజులు, 7 రోజులు, 8 రోజులు సాటర్డే వరకు 23rd వరకు అండి. మేము 4 డేస్ నుంచి వస్తున్నానండి. ఈ సిస్టమ్ అనేది అసలు పూర్వ మన ఋషీశ్వర్లు కూడా ఈ సిస్టమ్ ఉంది, మనకేంటంటే తెలియదు. ఈరోజు మన పల్నాడు ప్రాంతానికి గురువుగారు ఒక దయాస్వరూపంలో మన బేద ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని 48 రోజులు ఇంట్లో కంటిన్యూషన్ చేసుకుంటే మనకి ఈ ఫలితం అనేది 100%
బాగుంట 100% జరుగుద్ది కూడా నమ్మకంగా ఒక్క రూపాయలు డబ్బులు తీసుకోకుండా మనకి ఈ విధంగా ఉచితంగా సేవ చేయడం మనకు అదృష్టం అంటారు చాలా అదృష్టం బేద ప్రజలకు ఇది చాలా వరం అదృష్టం నేను 5 డేస్ నుంచి వస్తున్నాను మీకు పర్సనల్ గా ఫీలింగ్ ఎలా ఉంది కొంచెం రిలీఫ్ గా ఉంది ఇది కరెక్ట్ గా అనిపిస్తుందా ఆ బానే ఉంది బానే థాంక్యూ కోసం ఇక్కడ పంచామృతం ఇస్తాను అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇలా వాలంటీర్ గారు ఇలా ఇస్తున్నారు ఎవరైనా తాగొచ్చు नरा वीकने देन सर इला कल कसारी पंचामृत प्रक्रिया ओल पंचामृत पंचदार ने तेन पेरुगु आव पेरुगु आव पालु देवड़क नैवेद्यम वच्चिनोळ्ळंदर की पंचुतुन्नां आ प्रक्रिया गुरिंचि रासिनोळ्ळकि एक्कुव सार्लु तीसुकोवालि नराल वीक्नेस् बलहीनतगा उंडोळ्ळकि इस्तुन्नां प्रति ओक्कळ्ळु तीसुकोवच्चु काकपोते बलहीनतगा कार्डु उंडोळ्ळकि रेंडु मूडु सार्लु एदो गुरुगारु चेप्पारु अवुनु सरस्वतीदेव अम्मवारी काड़ बत्ती चूपिची मूड़ सालू धूप मूड़ साल सरस्वती नमस्सुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धि भवतुमे सदा मूड़ साल चदुकोला अलाने मूड़ सालू चूपिचाला तर्वात वच्चेसी पसुपु गंधमु अदि इंकोक प्रक्रिया कोसमु पसुपु अयितेनेमो आड़वाळ्ळकि गंधम अयितेनेमो मगवाळ्ळकि अभी मगवाळ్ళకి చుండ్రు పేలు ఎలర్జీ లాంటివి ఉన్నా విభూది రాసుకుంటే తగ్గిపోతాయి ఆడవాళ్ళకైనా చుండ్రు పేలు ఎలర్జీ ఉన్నా అది రాసుకుంటే తగ్గిపోతాయండి ఇక్కడికి వచ్చాక మా ప్రక్రియలు కూడా మేము చేసుకుంటున్నాం మాకు గురువు గారు చెప్పిన చాలా రిజల్ట్ వచ్చింది అంటే జనాలతో చేయిస్తున్నారు మేము కూడా చేసుకుంటున్నాం ఆ చేపిస్తున్నాము మేము చేసుకుంటున్నాము మా హెల్త్ కూడా చాలా తడాగుంది బాగుంది నార్మల్ మెయింటైన్ చేశారు కదా గ్యాస్ అయినా మోకాల నొప్పులైనా పర్ల విజయవాడ నుంచి వచ్చాము ఈ ప్రక్రియ ఒకసారి చూసి ఎలా చేయాలో ఈ మొత్తం ఏర్పాట్లంతా చూసి వెళ్దామని వచ్చాము విజయవాడ నుంచి గురుగారు అక్కడే ఉంటారు విజయవాడలో మాకు ఎప్పటి నుంచో పరిచయము ఇది విజయవాడలో కూడా ఒకటి ఇలాగ పెట్టించాలని చెప్పి మేము ఇక్కడ ఎలా ప్రాసెస్ జరుగుతుందో చూద్దామని వచ్చాము స్టార్ట్ చేయలేదు मोसारे पर्वे लिवर प्रॉब्लम